నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు, పెనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తానా అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వలేదు. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది, ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో, దాని ఏముంటుందండి, 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి, ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను కొండబాబు, మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను. కొండబాబు గారికి, మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్, నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను. నన్ను రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగాను, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారిని, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే, మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరిచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా? మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లు దొరికింది, వైజాగ్ పోర్ట్లు. ఇది గంజాయికి అడ్డం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది, మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను, నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్ చాలామంది ఉండేవాళ్ళు, చాలామంది స్నేహితులు నాకు మద్రాసు పోర్ట్లో పనిచేసే వాళ్ళు, ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టగ్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే పోయిన అలాగే సరే వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తాను, అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 3-2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను. నేను వాళ్ళు చూపించాను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే, మీ సీఈఓ ఎవరు, ఏదో సీఈఓ పేరు చెప్పారు, దీనికి ఓనర్ ఎవరు, ఆ సీఈఓకి సీఈఓ లేడు ఇక్కడ, ఓనర్ ఎవరు అంటే ఎవరు ఇద్దరు పేర్లు చెప్పారు, వన్ ఈజ్ ఏదో అరబిందు వాళ్ళదంట, పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఇట్స్ ప్యూర్లీ, ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్, ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్. ఇది నాకు అనిపించింది, ఇలా చూస్తే
లోపలికి వెళ్ళి చూస్తే, మన హోప్ ఐలాండ్ చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నేను నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్ట్ అసలు నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా, ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలు అన్ని జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు, లోపభీష్టంగా ఉంది, అన్ని అనుమానాలే కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్ లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి, ఒకళ్ళు కస్టమ్స్, రెండు పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్లో కనపడుతున్నాడు వీడియోలో, ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో. ఉప ముఖ్యమంత్రి గారి షిప్లో ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్లోకి వెళ్లాలంటే షిప్పోడు ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం అనేది నాకు అవగాహన ఉన్నంతవరకు, ఇది తప్పైతే నేను మన్నించమని కోరుకుంటాను. నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి, రెండు వీళ్ళు ఇవ్వాలి. ఆ రెండు, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు, నాకు సందేహం. వాళ్ళిద్దరు ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి కాని లేదా కస్టమ్స్ వాళ్ళు కాని కలెక్టర్ని షిప్లోకి ఎలవ్ చేశారు, ఈయన్నెందుకు ఎలవ్ చేయరు అంటే, అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడుతూ ఉండాలి. ఎందుకంటే పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు. రెండోది, నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను. కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్కి ఎందుకు వెళ్లారు? దాని చుట్టే రౌండ్ కొట్టారు, దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు? దాని పేరు కెన్సార్ మీద కూడా వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్సార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఏం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు, దాంట్లో లేవా? పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనేదైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు, ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి, ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్లో, మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? రెండు కెనస్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి, స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు?
కెనసార్కి కూడా వెళ్ళాలి కదా, చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా?